శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీ యొక్క ఫోటో చేయి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం, భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం, విద్యా ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9493412011. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 జూలై 18 గురువారం. వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈరోజు ఈ రాశి వారికి శుభయోగాలున్నాయి. అనుకున్నది సిద్ధిస్తుంది. బుద్ధిబలంతో పెద్దలను మెప్పిస్తారు. ఒక సంఘటన ద్వారా లాభపడతారు. దైవానుగ్రహంతో ఒక ఆపద నుంచి బయటపడతారు. ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. అవసరాలకు మించి ఖర్చు ఉంటుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. ప్రణాళికతో ముందుకు సాగితే ప్రారంభించిన పనులు పూర్తవుతాయి. అవసరాలను దృష్టిలో పెట్టుకుని కీలక విషయాలపై నిర్ణయం తీసుకోవటం మంచిది. మంచి కాలం ఇది. ఇప్పుడు చేసే పనులు విజయాన్నిస్తాయి. ఉద్యోగంలో తగిన ప్రతిఫలం ఉంటుంది. ఒకటి రెండు ఆర్థిక సమస్యలు సానుకూలంగా పరిష్కారమవుతాయి. కుటుంబంలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి. పాత విషయాలు తలుచుకొని బాధపడటం అనవసరమని గుర్తించండి. చిన్ననాటి స్నేహితులతో కాలక్షేపం చేస్తారు. బంధువుల నుంచి శుభవార్త వింటారు. కుటుంబంలో ఒకరి ఆరోగ్య పరిస్థితి కొద్దిగా ఆందోళన కలిగిస్తుంది. కొందరికి సంపాదన పెరుగుతుంది. ముఖ్యమైన అవసరాలు తీరుతాయి. స్నేహితుల సహకారంతో ఒకటి రెండు పనులు పూర్తవుతాయి. ఎవరికీ హామీలుండొద్దు. కష్టాలు తొలుగుతాయి. ఆశించిన ఫలితం వస్తుంది. మనోవిష్టం నెరవేరుతుంది. ప్రసన్న చిత్తంతో పనిచేయండి. ప్రశంసలు లభిస్తాయి. శీఘ్ర కార్యసిద్ధి ఉంది. ఆస్తులు కొంటారు. వ్యాపార బలం పెరుగుతుంది. స్థిరమైన లాభాలుంటాయి. ఈరోజు పనిలో విశ్వాసం కీలకం. మీ యజమానైన ఇతరులకు ఎలా పనిచేయాలో చూపించండి. మీ కుటుంబ సభ్యులతో ప్రేమపూర్వకంగా వ్యవహరించండి. ఇంట్లో కొంత సమయం గడపడానికి ప్రయత్నించండి. వ్యాపారులకు లాభాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగుల పనికి తగ్గ గుర్తింపు లభిస్తుంది. చేపట్టిన పనులు పూర్తవుతాయి. ముఖ్య వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాల్లో మరింత సానుకూలత కనిపిస్తుంది. కానీ పని ఒత్తిడి అధికమవుతుంది. యత్న కార్యసిద్ధి ఉంది. ప్రముఖులతో పరిచయాలు ఉంటాయి. కొత్త పనులు చేపడతారు. దైవదర్శనాలు చేస్తారు. పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. ఈరోజు వీరి ఆరోగ్యం అధమంగా ఉంది. సంపద బాగుంది. కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి. వృత్తి వ్యాపారాలు మధ్యస్థంగా సాగుతున్నాయి. వైవాహిక జీవితం బాగుంటుంది. ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం: పాలస పుష్ప సంగసం, తారక గ్రహ మస్తకం, రౌద్రం రౌద్రాత్మకం ఘోరం, తుమ్కేతుం ప్రణమామ్యమం. ఈ మంత్రాన్ని 11 సార్లు పఠించండి. మొత్తం మీద ఈ రాశివారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినభవంతు. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.